అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా విశారదుడి సంస్కృత భాష చండికాపురంలోని జగన్నాథుడనే బ్రాహ్మణుడికి ముగ్గురు ఆడపిల్లల తరువాత జన్మించాడు విశారధుడు లేకలేక మగపిల్లవాడు పుట్టిన కారణాన తల్లిదండ్రులు అక్కలు కూడా వాణ్ణి చిన్నతనం నుంచి ఎంతో గారాభంగా పెంచారు అందువల్ల వాడికి తిన్నగా చదువు రాలేదు విశారదుడికి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి వాడి ముగ్గురక్కలకు పెళ్లిళ్ళై అత్తవారేళ్లకు వెళ్ళిపోయారు వాడి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు విశారదుడికి భవిష్యత్తు గురించి వాళ్లకు బెంగగా ఉండేది ఎందువల్లనంటే వాడికి చదువు అంటే ఆసక్తి లేదు భవిష్యత్తును గురించిన భయం లేదు ఇలా ఉండగా ఒక రోజున బైరాగి ఒకడు జగన్నాథుడి ఇంటి ముందు నిలబడి నాకు భిక్ష పెట్టండి మీ సమస్యలు పరిష్కరించుకోండి అని కేక పెట్టాడు ఇది విని జగన్నాథుడు లోపలి నుంచి పరుగు పరుగున వచ్చి బైరాగిని చూసి అయ్యా తమ ముఖంలో తేజస్సు కనపడుతున్నది మా ఇంట భిక్ష స్వీకరించండి అన్నాడు ఆ పూట బైరాగి జగన్నాథుడి ఇంట్లో తృప్తిగా భోజనం చేసి నన్ను సంతోషపెట్టావు నీ సమస్య చెప్పు పరిష్కరిస్తాను అన్నాడు జగన్నాథుడు బైరాగికి విశారదుడి గురించి చెప్పి మేమెంతకాలం బ్రతికేది తెలియదు మేము లేకుండా వీడెలా బ్రతుకుతాడా అన్నదే మా బెంగ అన్నాడు బైరాగి విశారదు చూడకోరాడు జగన్నాథుడు భార్యను పంపి పొరుగింట్లో ఆడుకుంటున్న విశారదుణ్ణి రప్పించాడు బైరాగి విశారదుణ్ణి దగ్గరకు రమ్మని వాడి కుడిచేతిలోని రేఖలను శ్రద్ధగా పరీక్షించి జగన్నాథుడితో మీ కొడుకు గురించి బెంగపడవద్దు విశారదుడికి రాజాశ్రయం లభిస్తుంది వీడి వైభవాన్ని కళ్ళారా చూసేంతవరకు మీరు జీవించి ఉంటారు అని చెప్పాడు వీడికి ఏ విద్య ఆసక్తి లేదు ఎందులోనూ ప్రావీణ్యం వచ్చే సూచన లేదు ఇలాంటి వాడికి రాజాశ్రయం ఎలా లభిస్తుంది అన్నాడు జగన్నాథుడు అనుమానంగా నీవు చెప్పింది నిజమే దేనికైనా మానవ ప్రయత్నం కావాలి విశారదుడికి సంస్కృతం నేర్పించు ఆ భాష వల్లనే అతడు పైకి వస్తాడు అతడి కారణంగా ఆ భాషకు కూడా మంచి ప్రచారం లభిస్తుంది అన్నాడు బైరాయి మామూలు చదువే రావడం లేదు వీడికి సంస్కృతం ఎలా వంటపడుతుంది అన్నాడు జగన్నాథుడు దిగులుగా వెంటనే విశారధుడు నాన్న నువ్వు దిగులు పడకు రాజాశ్రయం కోసం నేను కష్టపడి సంస్కృతం నేర్చుకుంటాను అన్నాడు చూసావా నీ కొడుక్కి అప్పుడే సంస్కృతం పట్ల వ్యామోహం కలిగింది నా మాట నమ్ము అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు జగన్నాథుడికి సంస్కృత భాషలో కొంత ప్రవేశముంది ఆయన ఆ రోజు నుంచే కొడుక్కి ఆ భాష నేర్పాలని ప్రయత్నించాడు అయితే ఎన్ని రోజులు గడిచినా విశారదుడికి ఒక్క అక్షరం కూడా సరిగ్గా రాలేదు వీడికి సంస్కృతం రావడం లేదు ఆ భాష రానిదే వీడికి భవిష్యత్తు లేదని బైరాగి చెప్పాడు ఏం చెయ్యాలో నాకు పాలుపోవడం లేదు అన్నాడు జగన్నాథుడు బాధగా భార్యతో మీరు మామూలు విషయాలే నాకు అర్థమయ్యేలా చెప్పలేరు అలాంటిది మన విశారదుడికి సంస్కృతం ఏం నేర్పగలరు విద్యాభ్యాసానికి మంచి గురువు అవసరం అన్నది జగన్నాథుడి భార్య భార్య మాటల్లో నిజమున్నదని జగన్నాథుడికి తోచింది అయితే ఆ ఊళ్ళో సంస్కృతం నేర్పే గురువు లేడు పొరుగుళ్ళు మాతాచరణుడనే సంస్కృత పండితుడున్నాడు ఆయన జంతువులకు కూడా సంస్కృతం నేర్పగలడని పేరు జగన్నాథుడు విశారదుణ్ణి తీసుకుపోయి ఆయనకు అప్పగించాడు మాతాచరణుడు జగన్నాథుడితో భాషను నేర్పడం ఒక ప్రత్యేక కళ అందున సంస్కృత భాష బహు కఠినమైనది రెండు సంవత్సరాలలో నీ కొడుకును నా అంతటి వాణ్ణి చేస్తాను వాడికి భాషలోని మెలకువలన్నీ కరతలామలకం చేస్తాను అన్నాడు అయ్యా మా వాడికి నిజంగా సంస్కృత భాష అబ్బుతుందంటారా వాడి భవిష్యత్ అంతా ఆ భాష నేర్చుకోవడం మీదనే ఆధారపడి ఉంది అన్నాడు జగన్నాథుడు నువ్వేమీ నిరాశపడకు నా వద్దకు వచ్చి భాష నేర్చుకోలేకపోయిన వాడెవడైనా ఉంటే నేను చదువు చెప్పడం మానేస్తానని ప్రతిజ్ఞపట్టాను ఇరవై ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్నా నా వద్ద భాష నేర్చుకోలేని శిష్యుడు లభించలేదు అన్నాడు మాతాచరణుడు జగన్నాథుడు తృప్తిపడి వెళ్ళిపోయాడు మాతాచరణుడు విద్యాబోధన ప్రారంభించి విశారదుడికి సంస్కృతం నేర్పడం తన వల్ల కాదని గ్రహించాడు ఆ విషయం ఒప్పుకుంటే తన వృత్తికే భంగం కలుగుతుంది అందువల్ల ఆయన రెండేళ్లపాటు వాడికి ఓపికగా చదువు చెప్పి నీ విద్యాభ్యాసం పూర్తయ్యింది ఇప్పుడు సంస్కృతం భాష నీ అంతగా తెలిసినవాడు లేడు అయితే నువ్వు మహాపండితులతో తప్ప ఆ భాష మాట్లాడవద్దు సంస్కృతం దేవభాష సామాన్యులతో మాట్లాడతగింది కాదు అన్నాడు విశారధుడు సంతోషంగా మాతాచరణుడికి నమస్కరించి గురువర్య మీ మేలు నేను మరవలేను నా భవిష్యత్తుకు ఒక చక్కని మార్గం చూపించారు నేను నేర్చుకున్న విద్యతో రాజాశ్రయం సంపాదించుకున్నాక మీకు నా తండ్రి ఇచ్చిన కానుకలు కాక వేరే గురుదక్షిణ కూడా ఇచ్చుకుంటాను తమకేం కావాలో చెప్పండి అన్నాడు ఇక మీదట ఎవరైనా నీకు సంస్కృతం నేర్పిన గురువెవ్వరని అడిగితే పొరపాటున కూడా నా పేరు చెప్పకూడదు అదే నువ్వు నాకివ్వగలిగిన గురుదక్షిణ అన్నాడు మాతాచరణుడు విశారదుడు అందుకు అంగీకరించి ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తనకు సంస్కృత భాష పూర్తిగా వచ్చినదని చెప్పాడు జగన్నాథుడు కొడుకు పాండిత్యాన్ని పరీక్షించాలనుకున్నాడు అప్పుడు విశారదుడు తండ్రితో నాన్న నేను మహాపండితులతో తప్ప సంస్కృతం మాట్లాడకూడదని గురువాజ్ఞ అందువల్ల నీతో మాట్లాడను నువ్వు మంచి ముహూర్తం సూచిస్తే జైత్రయాత్రకు బయలుదేరుతాను దేశంలోని సంస్కృత పండితులందరినీ ఓడించాలన్నది నా సంకల్పం అన్నాడు జగన్నాథుడు ఇందుకెంతో సంతోషించి ఒకవేళ బైరాగి మాటలు నిజం కానున్నవేమో నువ్వు తప్పక జైత్రయాత్రకు బయలుదేరు అని ఒక మంచి ముహూర్తం చూసి కొడుకును ఆశీర్వదించాడు రాజధానికి వెళ్లే దారిలో విశారదుడు స్వర్ణపురం చేరి అక్కడ ఒక సజ్జనుడి ఇంట బస చేశాడు ఆయన భార్య పరమగయ్యాళి దారే పోయే వాళ్లను ఇంటికి తీసుకువస్తున్నాడని ఆమె భర్త మీద కయ్యానికి దిగింది విశారదుడు ఆమెతో ఎంతో శాంతంగా అమ్మా నేనొక మహా సంస్కృత పండితుణ్ణి నా రాకతో మీ ఇల్లు పావనమయ్యింది అందుకు సంతోషించు అని చెప్పాడు ఇది విని గయ్యాళి మరింతగా మండిపడి సంస్కృతంలో పాండిత్యానికేం నేను మహా అన్నది ఆ జవాబు విని విశారధుడు చాలా సంతోషించి అయితే ఇంకేం మరిద్దరం సంస్కృతంలో మాట్లాడుకోవచ్చు అని సంస్కృత భాషలో మాట్లాడసాగాడు ఆ భాష విని గయ్యాలి చెప్పలేనంతగా భయపడిపోయింది అటువంటి భాష అంతవరకు ఆమె ఎక్కడా విని ఉండలేదు మహా మహామాంత్రికుడై ఉంటాడని ఆమె భావించింది అయ్యా నన్ను శపించవద్దు నాకు బుద్ధి కనపడానికి నిన్ను నా భర్త తీసుకువచ్చి ఉంటాడు ఇక మీదట ఎప్పుడూ కానీ నా భర్త మాటలకి ఎదురు నీ శాపాన్ని ఉపసంహరించు అన్నది తన పాండిత్య ప్రభావం ఆమెలో మార్పు తెచ్చిందని అనుకున్నాడు తన భార్య గయ్యాళితనాన్ని పోగొట్టినందుకు సజ్జనుడు వాడికి నూరు వరహాలు బహుకరించి మా స్వర్ణపురిలో కవితానందుడనే సంస్కృత పండితుడున్నాడు తనను ఓడించిన వారికి వెయ్యి వరహాలు బహుమానం కూడా ఇస్తున్నాడాయన నువ్వు ఆయన్ని కలుసుకోరాదా అన్నాడు